అసలు టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ప్రతిపక్ష పార్టీల నుంచి ఈ వ్యతిరేకత ఎందుకు మొదలైంది? అవకాశవాదంగా తీసుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు ఈ సందర్భాన్ని, ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయా? అసలు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తాను తెలంగాణ వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చాను. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఇదని చెప్పి తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాను. ఎలా అందరినీ ఇది చేసుకున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పటికీ ఆ విషయంపై పెద్ద ఎత్తున మేధావి వర్గం నుంచి కానీ, విశ్లేషకుల నుంచి కానీ, రాజకీయ విశ్లేషకుల నుంచి కానీ విమర్శ ఉంది, పెద్ద ఎత్తున విమర్శ జరుగుతుంది. అయితే తాజాగా క్యాబినెట్ విస్తరణలో కూడా ఒక్క దళితుడికి అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయమని, కేసీఆర్ తాను చెప్పిన హామీల అమలులో విఫలమయ్యారని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అంటున్నారు. ఎప్పటికైనా కేసీఆర్ చెప్పేవన్నీ కళ్ళబొల్లి మాట్లాడలేదని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ప్రజలు నిలదీసే రోజు త్వరలో వస్తుందని ఉత్తమ్ కుమార్